మంత్రి జయరాంపై కొంతమంది టీడీపీ నాయకులు కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని కర్నూలు జిల్లా దేవనకొండ వైసీపీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రతి 30 ఎకరాలు కొనడంలో తప్పేముందని ప్రశ్నించారు. అదేవిధంగా రాజారెడ్డి మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిపై విమర్శలు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు గుమ్మనూరు జయరామన్న 53వ జన్మదిన సందర్భంగా ఇక్కడందరం మనం సమావేశం కావడం మనకందరి శుభ పరిణామం. ఎందుకంటే చాలా బాగా సక్సెస్ చేసినారు ప్రోగ్రాం అందరూ కలిసి. అదేవిధంగా అన్నగారి మీద గత 1 నెల నుంచి వస్తున్నటువంటి దండ మీద ఇంతకుముందు చాలా మాట్లాడినారు. ఈరోజు కూడా సమయం ఉంది కాబట్టి ఆయన గురించి, ఆయన ఏదో పొలం కొన్నాడు 100 ఎకరాలు కొన్నాడని అంటున్నారు. అన్న అమరావతిలో కొంటే బాధపడాలి కానీ హాస్పిటల్లో కొంటే ఏముంది? సామాన్య మానవుడు ఈరోజు 34 లక్షలు 50 లక్షలు పెట్టి కొనగలుగుతున్నాడు. ఒక రాష్ట్ర స్థాయిలో మంత్రి గారు ఉండి ఒక 30 ఎకరాలు ఒక అన్నదమ్ములు వాళ్ళ వ్యవసాయ కుటుంబంలో ఉన్నప్పుడు వ్యవసాయ భూమి కొనకుండా రియల్ ఎస్టేట్ కొంటే బాధపడాలి కానీ వ్యవసాయ భూమి కొంటే ఎందుకు దీన్ని రాజధానం చేస్తున్నారో మనకైతే అర్థమైతే లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక రైతు గురించి ఆలోచిస్తాడు కానీ ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమో లేకుంటే అమరావతిలో కొని వాళ్ళ కుటుంబం కోసము చేసింటే మనం కూడా దాని గురించి ప్రతిపక్షాలు మాట్లాడిన అర్థం ఉంటుంది. వ్యవసాయ భూమి ఉన్నప్పుడు మరి ఎందుకు అర్థం ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. కాబట్టి మనందరం అన్న సుఖం లేటున్నాము. కష్టంలో కూడా మనందరం కూడా అలా విధంగా కలిసికట్టుగా ఉండి మన మండలం ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను మనం అధిగమిస్తూ అందరూ ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని సెలవిస్తాం. అట్లాంటి అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించి వెళ్ళిన మీకు అవినీతి గురించి మాట్లాడే హక్కు అర్హత లేదని మేము సభాముఖంగా చెప్తున్నాం. ఏ విధంగా ఉంటుంది మీరు అవినీతి గురించి మాట్లాడితే అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే అని సామెత చెప్తారు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా హిస్టరీ తీసుకుంటూ పోతే మీ ప్రభుత్వంలో మీ మంత్రులు మీ కార్యకర్తలు చేసిన చాలా ఉన్నాయి. ఇది సమయం కాదు, ఇక్కడ వేడుక వేరే. మనం రాజకీయాలు అంత ఎక్కువ మాట్లాడడం అంత మంచిదిగా ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీ ఒకటే చెప్తున్నాం. ఏదైనా విషయం ఆధారాలతో మీరు ఉన్నప్పుడే మాట్లాడండి. మన మంత్రి ఆల్రెడీ ఒకసారి ప్రజలకు చెప్పడం జరిగింది, ఏదైనా ఆధారాలు ఉంటే చూపిస్తే నేను రాజీనామా చేస్తాను, నా పదవి కాదంటే వదులుకుంటానని ఛాలెంజ్ చేయడం జరిగింది. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంటాయి, మంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకి ఒకటే మనం ఇక్కడ నుంచి చెప్పేది, మీరు మీ యొక్క విమర్శ చేసినప్పుడు ఆలోచించుకొని చేయమని చెప్తున్నాం. నెక్స్ట్ మన మంత్రివర్యులు ఇంకా ఇలాంటి ఉన్నతమైన పదవులు ఎన్నో అధిరోహించాలని, మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మనందరి తరపున మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నాకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలకి అందరికీ నమస్కారము. ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రేమనాథ్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మదన్ మోహన్ రెడ్డి గారికి, నిజాల్ రెడ్డి అన్న గారికి, రాజిరెడ్డి గారికి, నరసపన్న గారికి, మహేష్ రెడ్డి గారికి, అలాగే మా బీసీ నాయకుడు మల్లికార్జున అన్న గారికి, కథాద్రి రంగనన్నకి, ఉరుకుందన్న గారికి, అలాగే మా ఓసీ నాయకుడు శేఖరయ్య గారికి, అట్లే మా కౌడుకుండ లక్ష్మణ గారికి, ప్రతాపన్న గారికి, ఏమన్నా అట్లే మా సుల్తాన్ అన్న గారికి, అందరికీ వచ్చిన నా తమ్ముడు శాంతి గారికి, నా ఫ్రెండ్ కొడుకుడు దివాకర్ నాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం అన్న. ఈరోజు రంగన్న మా గడ్డ రంగనన్న గారికి, అలాగే వెంకటేశ్ అన్న గారికి, అలాగే నా తమ్ముడు కృష్ణ కోడగొండ కృష్ణ గారికి, నేను అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అన్న. ఈరోజు జయరామ్ అన్నది 53వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.